బాధ్యత వహించేది చాలా ఇదిగా ఉంటుంది. దాన్ని నేర్పవలసిన బాధ్యత కూడా గురువు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతనా ఉంది. మరి ఈనాటి ఈ గురుకుల మనం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇదివరకు మా చిన్నప్పుడు చాలా ఎక్కువగా ప్రతి ఒక్క రోజు 5వ తారీఖు అనేది సెలవు ఇచ్చి ప్రకటన చేసి చేసేవారు. రాను రాను స్కూల్ పెరిగిపోయిన తర్వాత నిదానంగా తగ్గిపోవడం జరిగింది. గురువు అంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోయేదానికి ప్రతి ఒక్కరు దాంట్లో కూడా భాగస్వామి. గురువు లేనిదేం లేదు. ఎక్కడైనా దేవుణ్ణి గురువుని పెడితే ముందు నమస్కరించేది గురువుకి. ఎందుకంటే దేవుడు ఇది అని చెప్పేది కూడా గురువే కాబట్టి గురువుని మనం గుర్తించి పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియవచ్చు. మనం దెందులూరు శాసనసభ్యులు చంద్రం నేను ప్రభాకర్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. అధ్యక్షుడు వహించినటువంటి ఏలూరు శాసనసభ్యులు రెడ్డి గారికి, ఈనాటి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబట్టినటువంటి 31 మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు, ఇంకా ఇతర ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు, డిఓ గారికి, అందరికీ కూడా ఈ యొక్క గురుకులత్వ దినోత్సవ శుభాకాంక్షలు. తల్లి తండ్రి తర్వాత గురువే దైవం. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రి మన ఏడుతో పట్టుకుని తీసుకెళ్ళి అప్పచెప్పింది ఆ గురువుకే. ఆ గురువు వల్లే మరి ఈ రకమైనటువంటి అభివృద్ధి సాధ్యపడుతుంది. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా గురువు పాత్ర లేకుండా ఈ సమాజమే లేదు, ఈ సంఘమే లేదు. గురువు లేనటువంటి వాళ్ళు అంటే చదువుకునేటువంటి వాళ్ళు ఏ విధంగా తయారవుతున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి మేము ఈ స్థానంలో కూర్చుంటాము కూడా మీ యొక్క పాత్ర వెలకట లేదని కూడా పోషించినటువంటి పాత్ర అంటే మంచి ఒక చెడు ఆ మధ్యలో ఉన్నటువంటి దాన్ని మీరు నిర్ణయించినట్టుగా మరి ఎవరు కూడా నిర్ణయించలేదు. ఆ విధం మీకు తెలుసు. కనీసం మీ యొక్క హక్కుల కోసం, మీ అవసరాల కోసం, మీ యొక్క పిఆర్సీ దాని మీద మీరు ఉద్యమం చేసుకుంటే కూడా గత పాలకులు మీ మీద ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కూడా జనం ఎప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం ఏ టీచర్ కుటుంబం కూడా మర్చిపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ మీరు చేసినటువంటి శాంతియుతమైనటువంటి ఆందోళన మీద కూడా ఇది ఏదో బ్రిటిష్ వాళ్ళ పాలనని నైవేద్యించే విధంగా ఎక్కడికక్కడ బస్సుల్లో మెడ మీద పెడుతుంటే కూడా పడబడి ఇచ్చుకెళ్ళి ఎంతో ఇబ్బంది పెట్టారు. అయినా సరే ఎదురుటి ఏది ధర్మమో, ఏది న్యాయమో, ఏది నీతో మీ ద్వారా ఈ సమాజాన్ని కూడా మీరు చేయటమే కాదు ప్రభావితం చేశారని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి అందరికీ కూడా చేతులు నమస్కారం చెప్తున్నాం. ఈ జిల్లాని విద్యారంగంలో పర్సంటేజ్లో పాస్ పర్సంటేజ్లో రాబోయేటువంటి 10th క్లాస్ విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ మన డిఓ గారు కలెక్టర్ గారి యొక్క సహకారం తీసుకుని, ప్రజాప్రతినిధుల యొక్క సహకారం తీసుకుని ఉత్తమ జిల్లాగా, ఉత్తమ ఉపాధ్యాయులు అందించే, విద్యార్థులను అందించేటువంటి జిల్లాగా దీన్ని అభివృద్ధి చేయాలని, దాంట్లో మీ పాత్ర అనేది కీలకమని మరొకసారి మీ అందరికీ కూడా ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాం. కరెక్ట్గా మాకు ఈ యొక్క వరదల బాధితుల కోసం 30,000 ప్యాకెట్లు తయారు చేయమని చెప్పి ఆర్డర్ ఇస్తున్నారు. కొద్దిగా ఆ ప్యాకెట్లో ఉండాలి కాబట్టి నేను కూడా Thank you.
విషయాలు తెలియజేసినందుకు మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధికారులకి ముఖ్యంగా ఇక్కడ ఉపాధ్యాయులకి నా నమస్కారాలు. అందరికీ కూడా ఉపాధ్యాయుల దినోత్సవ రోజు ఇది చేయండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, సజెషన్స్ కానివ్వండి టీచర్స్ ఇస్తూనే ఉంటాము. కానీ టుడే ఐ వాంట్ టేక్ 2 మినిట్స్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ అండ్ ద ఇంపార్టెన్స్ టీచర్స్ కి వల్ల నా లైఫ్ లో ఉన్న ఇంపార్టెన్స్ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ లో మీరు ఏ స్కూల్ కైనా వెళ్ళండి, చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ప్రైమరీ స్కూల్లో ఒకసారి అడగండి ఏమవుతారు అని. మెజారిటీ ఆఫ్ ద క్లాస్ ఒకటే చెప్తారు, టీచర్ అవుతామని. ఎందుకంటే చిన్నప్పుడు ఫస్ట్ మా రోల్ మోడల్స్, మా హీరోస్, మా లైఫ్ లో ఉన్న ఇంప్రెషన్ అనేది మొత్తం టీచర్స్ నుంచే వస్తుంది. మీరు చెప్పే, మీరు చూపించే కైండ్నెస్ అదే చిన్నపిల్లల మైండ్ లో ఉండిపోతుంది. చిన్నప్పుడు మేము అందరం కూడా ఫస్ట్ టీచర్ అవుతామని అనుకుంటాం, ఎందుకంటే మీరే మా రోల్ మోడల్ కాదు. అలాంటిది టీచర్ అనేది అసలు ఒక జాబ్ ఏ కాదు, ఉపాధ్యాయులని ఒక జాబ్ లాగానే చూడదు. మీరు సమాజానికి తీర్చిదిద్దే బాధ్యత అది. మీరు అందరూ జాబ్ చేయడం లేదు, మీరు అందరూ ఒక పెద్ద బాధ్యత తీసుకున్నారు. ఇక్కడ ఉన్న అందరికంటే పెద్ద బాధ్యత మీరే, మిమ్మల్ని మించిన బాధ్యత లేదు. అది ఎట్లా మీకు తెలుసు. ఒక్కసారి మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ నెక్స్ట్ ఇస్తున్నాను. కలెక్టర్ మేడం అండ్ విజయన ప్రజాప్రతిన కలెక్టర్ గారు, ముఖ్యంగా ఈరోజు సమావేశం అవడానికి కారణం టీచర్స్ అందరికీ హ్యాపీ డే. అండ్ నాకు ఈరోజు ఇక్కడ రావడానికి చాలా ఆనందంగా ఉందండి. మరి మై ఫాదర్ ఇస్ ఆల్సో హియర్ తర్వాత సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది నేను అతి దగ్గరగా చూసిన వాటిలో నేను ఒకటి. ప్రతి రాయిని సరిగ్గా చెక్కితే గొప్ప శిల్పం అవుతాయి. అండ్ మీ అందరూ కూడా చాలా మంచి టీచర్స్, చాలా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ అండ్ ఎస్పెషలీ గవర్నమెంట్ టీచర్స్ అంత హైలీ హైయెస్ట్ క్వాలిఫైడ్, చాలా ఎగ్జామ్స్ రాసి చాలా ముందుకు వచ్చిన టీచర్స్. ఐ హోప్ ఈ జిల్లా నుంచి ఇంకా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప వ్యక్తులు కూడా మీరు ఇంకా ప్రొడ్యూస్ చేసి ఈ సమాజ నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్య భూమిక వహిస్తారని చెప్పి మరొకసారి హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ స్టేట్ ఫర్ ఆల్ ద టీచర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ అక్రాస్ ద గవర్నమెంట్ ఫర్ అందరికి హ్యాపీ టీచర్స్ డే చెప్పాను. నాకు నేను ఫస్ట్ నేను చెప్పాను మధుర బిజీగా ఉన్న వర్గలో నా ఒక నిమిషం మాట్లాడటం ఒక నిమిషం ఏమన్నాను ఇప్పుడు డేవ్ గారు నాకు ఒక
అపాయింట్మెంట్ దొరుకుతుందా? ఒక సైన్స్ ఆయన సైన్స్ స్కూల్ బయాలజీ
Mr. Council, this is teacher at Bali, thank you very much. తర్వాత కాలేజ్ చదివాను. కాలేజ్ కల్చరల్ షాక్. ఎంతైనా నార్మల్ బ్రిట్నస్ కంప్లీట్లీ చెన్నైలోని బెస్ట్ కాలేజ్ వెళ్ళడానికి దర్ ఇస్ నాట్ ఆఫ్ షాక్. సో ఫేమస్ కాలేజెస్ కాలేజెస్ చెన్నై. సో అక్కడ పడితే ఈ కాంపిటీషన్ ఫీల్, ఆ కాంపిటీషన్ యూ కెన్ డూ, యూ కెన్ డూ, నెక్స్ట్ ఎండస్ట్రీ ఇన్స్టిట్యూట్ చాలా మోటివేషన్ ఇచ్చారు మా హెచ్ఓడీస్ అండ్ టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇంపార్టెంట్లీ తర్వాత అడ్మిషన్ ప్రిపేర్ ఐఎస్ అవ్వాలని. సో అక్కడ సో నేను అప్లై కలిసి ఐ జాబ్ కి పోస్ట్ చేసుకున్నాను. ఫ్రీ ఫ్రీ పోస్ట్, ఫ్రీ ట్రైనింగ్, అన్ని ఐఎస్ కోచింగ్ ఫ్రీ నాకు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇంత వరకు చీర కూడా కొన్ని ఇచ్చారు. సో అంత సపోర్ట్ చేసిన మనదే ఐఎస్ అకాడమీ ఫస్ట్ అటెంప్ట్ ఐఎస్ ఫస్ట్, దిస్ ఇస్ మై సెకండ్ అటెంప్ట్ ఐఎస్ అకాడమీ. ఫస్ట్ అటెంప్ట్ లో నేను ఫెయిల్ అయినప్పటికీ అందరూ ఇప్పుడు కొంచెం కాలంలో ఈ కాలంలో మనం చూస్తున్నాం ఈ కోర్సు
సో ఇంకా మనకు అలాంటి సిటిజన్స్ మనకు తయారు చేయడానికి ఏం కావాలి అవన్నీ ఎప్పుడు కూడా మన టీచర్ గవర్నమెంట్కి నేను కోరుకుంటాను. సో అట్లా చేసి మన ఎడ్యుకేషన్ ఏ టాస్క్ ఇస్తే నేను టీచర్ వచ్చేసుకుంటా ఎలోజిగా అయిపోయింది. మిడ్డే మీద అంత సూపర్గా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అంటే తెలుసా 100% అటెండెన్స్ ఫ్రమ్ బిలో డిస్ట్రిక్ట్, పాస్ పర్సంటేజ్ 1 or 2% ఫ్రమ్ బిలో డిస్ట్రిక్ట్. మా పిల్లలు అంతా కాలేజ్లో నెక్స్ట్ పేరు వెళ్ళారా 100%, డ్రాప్అవుట్ ఉందా 0, హెల్త్ ఎట్లా ఉంది సూపర్గా ఉంది, మెంటల్ హెల్త్ ఎట్లా ఉంది ఇంకా 200% ఉన్నాయి. ఇట్లా ప్రతి ఒక్క ఇండివిజువల్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ లో మన జిల్లా టాప్ లో ఉండాలి. సో ఈ టీచర్స్ డేలో మీ అందరినీ మీరు అప్రిషియేట్ చేస్తూ ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాల్సిన పని చాలా ఉన్నాయి. చూడండి